డ్రీమ్ పేదింటి అమ్మది, స్కీమ్ మీ జగంది మీ బిడ్డది. మరి ఈ తల్లులు కలల గురించి, ఈ తల్లుల బాధల గురించి 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా, 14 ఏళ్ళు సీఎంగా చేశానని చెప్పుకుంటాడు, కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రోజైనా ఒక్కరోజైనా కూడా ఆ పేదింటి తల్లుల గురించి కానీ, ఆ పేదింటి పిల్లల గురించి కానీ, వాళ్ళ కలల గురించి కానీ, వాళ్ళ ఇబ్బందుల గురించి కానీ కనీసం ఏ ఒక్కరోజైనా ఆలోచన అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా బా రెండు చేతులు పైకి ఇలా 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 చదివించే తల్లిదన ఆ పేద పిల్లల భవిష్యత్తుకు అండగా ఉండాలన్న ఆలోచన 3 సార్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు ఎందుకు రాలేదు అని అంటే, ఎందుకు రాలేదు అని అంటే, ఓ అక్క ఎందుకు రాలేదు, ఓ చెల్లెమ్మ ఎందుకు రాలేదు, కారణం చంద్రబాబు అంటే చంద్రముఖి కాబట్టి. పేదలకు మంచి చేయడం కోసం కాదు ఆయన, పేదల రక్తం తాగేందుకు లకలక అని చెప్పి తప్పిస్తాడు చంద్రబాబు. మరో డ్రీమ్, మరో స్కీమ్ కూడా చూద్దామా. ఏ అక్క చెల్లెమ్మైనా కూడా, ఏ అక్క చెల్లెమ్మైనా కూడా ఎలాంటి కలలు కంటాయి, ఎలాంటి కలలుంటాయి ఆ అక్క చెల్లెమ్మలకు? ఆత్మగౌరవంతో బతకాలని తనకొక కల ఉంటుంది, తన పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని, కుటుంబం మరింత బాగుండేలా 2 మెట్లు ఎదగాలని, ఆ తల్లి తనకు అన్ని విధాల సహాయం అందాలని అనుకుంటుంది, కలలు కంటుంది. తాను కూడా తన కుటుంబ బాధ్యతను మోయాలి అని, బాధ్యతగా ప్రతి రూపాయి కూడా ఖర్చు చేయాలి అని, దాంట్లో తాను కూడా భాగస్వామ్యం కావాలని, ఆత్మగౌరవంతో తలెత్తుకొని తాను ఎదగాలి అని చెప్పి కలలు కంటుంది. అవునా కాదా అక్క, అవునా కాదా చెల్లెమ్మ? మరి అలాంటి కల, అలాంటి కలల నుంచి, అలాంటి కలల నుంచి, వారి డ్రీమ్స్ నుంచి జగన్ ఏం స్కీములతో నెరవేర్చాడో చూద్దామా. మరి మీ కలలను జగన్ ఏ రకంగా నెరవేర్చాడో, ఏ స్కీములు తెచ్చాడో చూద్దామా. చంద్రబాబు మాట నమ్మి 2014 నుంచి 2019 మధ్య ఆర్థికంగా కుదేలైపోయిన పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఆ అక్క చెల్లెమ్మలు మళ్ళీ వాళ్ళను తమ కాళ్ళ మీద తాము నిలబెట్టేందుకు, వారి డ్రీమ్స్ను సాకారం చేస్తూ, ఆ డ్రీమ్స్లో నుంచి పుట్టింది ఒక వైఎస్ఆర్ ఆసరా అనే పథకం, ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ అనే పథకం. ఆ అక్క చెల్లెమ్మలకు అండగా తోడుగా ఉంటూ మరో 4 మెట్లు ముందుకు వేస్తూ, నా అక్కలకు 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు అండగా నిలుస్తూ, వారికి తోడుగా ఉంటూ, వారిని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ, వరుసగా 4 ఏళ్ళు ఆ అక్క చెల్లెమ్మకు అండగా ఉంటూ, తాను నిలదొక్కునేలా, తాను ఒక వ్యాపారం చేసేలా, ఆ వ్యాపారం నుంచి అంతో ఇంతో ఆదాయం తాను పొందేలా, ఆత్మగౌరవంతో తాను బతికేలా ఆ అక్క చెల్లెమ్మల కోసం పుట్టింది ఓ వైఎస్ఆర్ చేయూత అనే పథకం. ఆ వైఎస్ఆర్ చేయూత అనే పథకం తీసుకురావడమే కాకుండా, అదే వయసులో ఉన్న నా కాపు అక్క చెల్లెమ్మల కోసం పుట్టింది మరో పథకం వైఎస్ఆర్ కాపునేస్తమని, అదే విధంగా పుట్టింది నా ఈబీసీ అక్క చెల్లెమ్మల కొరకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే పథకం పుట్టింది. 45 నుంచి 60 సంవత్సరాల మధ్యల వయసులో ఉన్న నా పేద అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ వాళ్ళు నిలదొక్కునేదానికి పుట్టిన పథకాలు ఇవన్నీ కూడా. ఈ పథకాలన్నీ మన అక్క చెల్లెమ్మలకు డ్రీమ్స్ను, వాటిని నిజం చేయటానికి మీ జగన్ పెట్టిన స్కీమ్స్ ఇవి కావాలని అడుగుతా ఉన్నాను.
అవునా కాదా అక్క చెల్లెమ్మలను అడుగుతా ఉన్నాను, అవునా కాదా తల్లి అని అడుగుతా ఉన్నాను. మరి 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా, మరి 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా, 3 సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటా ఉన్నా, చంద్రబాబు హయాంలో ఏ రోజు కూడా ఇలాంటి స్కీములు ఎందుకు లేవు అని అడుగుతా ఉన్నా, ఏ రోజు చంద్రబాబు హయాంలో ఏ రోజు ఒక వైఎస్ఆర్ ఆసరా లేదు, ఏ రోజు ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ లేదు, ఏ రోజు వైఎస్ఆర్ చేయూత లేదు, ఏ రోజు ఏ వైఎస్ఆర్ కాపు నేస్తం లేదు, ఏ రోజు ఒక వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం లేదు. ఇలాంటి స్కీములు ఇలాంటి పథకాలు ఏ రోజు లేవు. ఉన్నదల్లా అక్క చెల్లెమ్మలను మోసం చేయడం, వారిని వంచి వారిని రోడ్డు మీద పడేసి చంద్రముఖి పాలన నా అక్క చెల్లెమ్మల రక్తాన్ని పీల్చే ఒక చంద్రముఖి పాలన మాత్రం చంద్రబాబు హయాంలో చూశాం. అవునా కదా, అవునా కదా అన్న, అవునా కదా చెల్లెమ్మ?